ఇందాక మనం ఎనీమియా వస్తే ఏమవుతుంది, ఎందుకు బాడీ వీక్ అయిపోతుందో తెలుసుకున్నాము. ఇప్పుడు ఎనీమియా ఎలా కనుక్కుంటాము, దాన్ని ఎలా ట్రీట్మెంట్ చేసుకోవాలో డిస్కస్ చేద్దాము. నమస్తే అండి, నా పేరు డాక్టర్ సాయిలక్ష్మి, గైనకాలజిస్ట్గా పనిచేస్తున్నాను. ఎనీమియా బ్లడ్ టెస్ట్లో తెలిసిపోతుంది. సో ఎవరైనా ఇలా నీరసంగా, గుండె దడగా, ఆయాసంగా అలసిపోతూ ఉంటే బ్లడ్ టెస్ట్ చేస్తాము, సిబిపి అంటాము. ఆ టెస్ట్లో హిమోగ్లోబిన్ చెక్ చేస్తాము. లేడీస్లో 11 కన్నా తక్కువ ఉన్న, జెంట్స్లో 13 కన్నా తక్కువ ఉన్న ఎనీమియా డయాగ్నోస్ చేస్తాము. అండ్ ఎవరికన్నా ఎనీమియా ఉంది అంటే, రక్తం తక్కువ ఉంది అంటే రెండు కారణాలు ఉంటాయి. ఒకటి, వాళ్ళ బాడీలోంచి రక్తం పోతుంది. రెండు, వాళ్ళలో రక్త తయారీనే తగ్గిపోయింది. జెంట్స్లో యూజువలీ ఎనీమియా ఉండదు, బికాజ్ వాళ్ళ బ్లడ్ ఎక్కడి నుంచి పోదు. వాళ్ళ లేడీస్లో ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ కామన్. ఎంత కామన్ అంటే ప్రతి ఇద్దరిలో ఒకరికి ఎనీమియా ఉంటుంది, బికాజ్ ప్రతి నెల ఆల్మోస్ట్ 50 to 100 ml బ్లడ్ మెన్స్ట్రల్ బ్లడ్లో పోతుంది. సో అందుకని లేడీస్ ఎక్కువ ఫోకస్ చేయాలి ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12. ఈ మూడు సరిగా తినకపోతే, మనం తినడంలో ఈ మూడు విటమిన్స్ లేకపోతే హిమోగ్లోబిన్ తయారీ జరగదు. సో మనకి మంచి హిమోగ్లోబిన్ రావాలి అంటే మన ఫుడ్లో ఐరన్ ఉండాలి, ఫోలిక్ యాసిడ్ ఉండాలి, విటమిన్ B12 ఉండాలి. అండ్ ఐరన్, విటమిన్ B12 ఎక్కువ శాతము నాన్ వెజిటేరియన్ ఫుడ్లో ఉంటుంది. మాంసంలో, లివర్లో, ఇలాంటి వాటిల్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది. బికాస్ ఆ మాంసంలో రక్తం ఉంటుంది, ఆ రక్తంలో ఐరన్ ఉంటుంది, అది మనం తింటే మనలోకి వెళ్తుంది. అదే వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్లో, ఈ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, స్పినాచ్ అని, పోమగ్రెనేట్ అని, వీటిలో కూడా ఐరన్ ఉంటుంది, బట్ చాలా తక్కువ శాతం ఉంటుంది. ఆ ఉన్న చాలా తక్కువ కూడా మనం వండుకోగానే 70% ఆ హీట్కి డ్యామేజ్ అయిపోతుంది. ఆ ఉన్న కొంచెం 30% మనం ఎంతో తింటే తప్ప మనకి సరిపోదు. సో వెజిటేరియన్స్ ఎవరైనా పీరియడ్స్ వచ్చే వయసులో ఉన్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అప్పుడప్పుడు వాళ్ళు ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి, విటమిన్ B12 ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. విటమిన్ బీ ట్వెల్వ్ ఏదైతే హిమోగ్లోబిన్కి ఇంపార్టెంటో అది అసలు వెజిటేరియన్ ఫుడ్లోనే ఉండదు, ఇంపాసిబుల్. సో మీరు ప్యూర్ వెజిటేరియన్స్ అయితే మీకు విటమిన్ B12 బాగా తక్కువగా ఉంటుంది. అండ్ మందులు కంపల్సరీగా B12 సప్లిమెంట్ తీసుకోవాలి. రైట్ ఫ్రమ్ చిల్డ్రన్ టు ఓల్డ్ ఏజ్ వెజిటేరియన్స్ షుడ్ టేక్ B12. అండ్ ఫుడ్తో, ఎస్పెషలీ వెజిటేరియన్ ఫుడ్తో మనకి సరిపడా ఐరన్ రాదు కాబట్టి కనీసం నెలకు ఒకసారో, నెలకి 2-3 times ఆర్ వారానికి ఒకసారో ఈ సప్లిమెంట్స్ వేసుకుంటే హిమోగ్లోబిన్ కరెక్ట్గా ఉంటుంది. అండ్ మరీ 7 కన్నా తక్కువ ఉంటే మటుకు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇవ్వాలి, ఐరన్ ఇంట్రవీనస్ ఇచ్చేస్తాము. బికాజ్ 7 కన్నా తక్కువ ఉంటే గుండె తట్టుకోలేదు యాక్చువల్లీ. 7 to 11 ఉంటే ఐరన్ ట్యాబ్లెట్స్ రెగ్యులర్గా వేసుకోమంటాము. అండ్ దానికి తోడు ఫోలిక్ యాసిడ్ అండ్ విటమిన్ B12 కూడా వేసుకోమంటాము. 11 కన్నా ఎక్కువ ఉంటే హిమోగ్లోబిన్, మీరు మంచి ఆహారం తీసుకుని దాన్ని 11 కన్నా ఎక్కువ ఉంచుకోగలిగితే దట్ విల్ బి ఫెంటాస్టిక్. మీరు మొత్తం లోపల హెల్త్ బాగుంటుంది, పైన బయట నుంచి చూడటానికి కూడా చాలా యాక్టివ్గా, హెల్తీగా కనిపిస్తారు.